మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలంలోని పలు గ్రామాల్లో వైసీపీ నాయకులు ప్రదీప్ రెడ్డి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమది ప్రజల ప్రభుత్వం అని అన్నారు. ఇల్లు కట్టించడంతో పాటు త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు లేని ప్రతి పేదవాడికి కూడా ఒక ఇల్లు ఏర్పాటు చేయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 30,76,000 మందికి ఇల్లు పట్టాలు మంజూరు చేసి ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఈ దేశంలో కూడా ఎటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా ఇటు పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదన్న విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారే ఈ కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆయనకు పేద ప్రజల పట్ల, మహిళల పట్ల ఎంత గౌరవం ఉందనే విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈరోజు ఎవరైతే పంట నష్టమైనారో వాళ్ళందరూ కూడా పంట నష్టం ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజల పట్ల పనిచేసే ప్రభుత్వం కాబట్టి ఏదానికైనా కూడా ఎంత కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తుంది, వెంటనే ప్రజలను ఆదుకుంటుంది. కాబట్టి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఎవరైతే పట్టాలు తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని భవిష్యత్తులో ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే మీకు ఇస్తున్న ఆస్తి, ఈరోజు మహిళలకు ఇస్తున్న ఆస్తి 120,000 రూపాయలతో ఇల్లు, ఈ స్థలం విలువ 100,000 రూపాయలు ఉంటుంది. ఆ రోజు మీ ఊర్లో 3 సెంటున్నర స్థలం అంటే కూడా ఖచ్చితంగా మీకు 2.5 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు ఆస్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తున్నారంటే మీరు ఆయనకి జీవితాంతం కృతజ్ఞతగా ఉండాలనే విషయాన్ని కూడా మేము అందరూ కోరుకుంటున్నాం.